శ్రీగంధం పంట సాగు చేస్తున్న రైతు మిత్రులకు నమస్కారాలు. నా పేరు నారాయణరావు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నట్టు శ్రీగంధం చెట్టును ప్రూనింగ్ చేసుకుంటాం. డిసెంబర్ నెల సరైన సమయం, నవంబర్ డిసెంబర్లో చేసినట్లయితే సరైన సమయం. కాకపోతే ఇప్పుడు చలికాలం కాబట్టి వైరస్ ఎక్కువ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది, చూసుకోండి. తర్వాత ప్రూనింగ్ చేసిన తర్వాత, ప్రూనింగ్ ఇప్పుడు మనం వాడుతున్నది గేర్ కట్టర్. గేర్ కట్టర్ వలన ఏమిటంటే దాదాపు మూడు అంగుళాల చుట్టుకొలత ఉన్న కొమ్మలు కూడా బాగా కట్ అవుతాయి. గేర్ కట్టర్ యొక్క షార్ప్గా ఉండే కటింగ్ చేసే భాగం కిందికి ఉండేట్లుగా, కటింగ్ చేయని భాగం పైకి ఉండేట్లుగా పెట్టి చెట్టుకి కేవలం అంగుళం దూరం మాత్రమే కొమ్మ ఉండేట్టుగా కట్ చేయాలి. మరీ చెట్టుకి అతుక్కొని కట్ చేయకూడదు, ఎందుకంటే అక్కడ ఒక ఇంప్రెషన్ ఏర్పడిపోయి అక్కడ నుంచి పెస్ట్ అటాక్ చేసే అవకాశం ఉంటుంది, వైరస్ కానీ పెస్ట్ కానీ. అదే కొంచెం ఒక అంగుళం దూరం ఉన్నట్లయితే ఆ బాధ ఉండదు మనకి. ఒకటి, ఈ ఏటవాలతనం అనేది కింది వైపు రావాలి. కారణం ఏంటంటే వర్షపు చినుకులు కూడా ఆ కొమ్మ మీద నించునే అవకాశం ఉండదు. పురుగు ఉన్నా కూడా పురుగు ఏటవాలు, అది కింద వైపు ఏటవాలు ఉంటుంది కాబట్టి పురుగు కూడా దాని మీద నించునే అవకాశం ఉండదు. పై వైపున ఎట్లాగూ బెరడు ఉంటుంది కాబట్టి పురుగు అక్కడి నించునా ఇబ్బంది ఉండదు. అదే ఈ క్రాస్నెస్ కటింగ్ పై వైపు వచ్చినట్లయితే వర్షం పడితే వర్షపు చినుకులు దాని మీద నిలబడి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. పురుగు కూడా హ్యాపీగా అక్కడ స్టే చేసి తన సంతానోత్పత్తి అక్కడ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి ఆ క్రాస్నెస్ అనేది కింద వచ్చేట్లుగా ఇక్కడ చూపెట్టినట్టుగా కట్ చేయండి. ఈ కట్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే, ముఖ్యంగా మనకి మార్కెట్లో సాల్యుబుల్ బ్యాక్టీరియాస్ దొరుకుతాయి. వర్మీ కంపోస్ట్ తీసుకొని వచ్చుకొని వర్మీ కంపోస్ట్ని మొత్తం మూడు భాగాలు చేసినట్లయితే ఒక భాగం తీసుకొని దాంట్లో జింక్ సాల్యుబుల్ బ్యాక్టీరియా దొరుకుతుంది, అది వర్మీ కంపోస్ట్లో కలుపుకొని దాంట్లో కొంచెం బెల్లం నీళ్ళు కానీ, చెరుకు బిప్పి దొరికినట్లయితే అది కానీ, ఏదైనా ఫెర్మెంటేషన్ పనికి వచ్చేవి దాని మీద కొద్ది చల్లి బాగా నిమ్ముగా ఉండేట్టుగా నీడ ప్రదేశంలో పెట్టి దాని మీద ఒరిగడ్డి కానీ గోనె బస్తాలు కానీ కప్పించినట్లయితే రెండు మూడు రోజుల్లో బాగా ఫెర్మెంటేషన్ జరుగుతుంది, తెల్లగా బూజు పెట్టినట్టు కనపడుతుంది. దాన్ని తిరగేసి చెట్ల మొదల్లో వేసి ఇట్లా ఇక్కడ చూపెట్టిన విధంగా పారతోటి తిరగేసినట్లయితే భూమి పొరల్లోకి పోవటం జరుగుతుంది. నీరు అందించండి వెంటనే. అప్పుడు జింకు చెట్టుకి అందుతుంది, భూమి పొరల్లో ఉంటుంది జింకు తయారీ. ఆ తర్వాత ఒక వారం రోజులు గ్యాప్ ఇవ్వాలి, ఎందుకంటే జింకును మందు అంటే ఫర్టిలైజర్ కలిసినట్లయితే న్యూట్రలైజ్ అవుతుంది అనేది ఒక సైంటిఫిక్ థీరీ. దానివల్ల ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ నత్రజని, భాస్వరం, పొటాష్, సాల్యుబుల్ బ్యాక్టీరియాస్ని వర్మీ కంపోస్ట్లో కలిపి ఇందాక చెప్పిన విధంగానే తిరగేసి దాంట్లో అయిన బెల్లం నీళ్లు చల్లి బాగా నిమ్ముగా ఉండేట్లుగా నీడ ప్రదేశంలో పెట్టి పైన ఒరిగడ్డి కానీ గోనె బస్తాలు కానీ కప్పి బాగా తడిగి ఉండేట్టుగా చూసుకోండి. తడి అంటే నీరు గారవద్దు, బాగా తడిగి ఉండేట్లుగా ఉంచి ఒక రెండు మూడు రోజులు ఫెర్మెంటేషన్ అయ్యాక తిరిగేసి మళ్ళీ చెట్టు పాదుల్లో వేసి తిరిగేసినట్లయితే మీకు ఇది సరైన టైం. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ మూడు నెలలు చెట్టుకి మంచి ఆహారం అందటం జరుగుతుంది, చెట్టు పెరుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి ఎండింగ్ మార్చి 15 లోపు సేమ్ ఇదే ఇందాక చెప్పిన వర్మీ కంపోస్ట్ ప్రాసెస్ మళ్ళీ ఒక డోస్ ఇచ్చినట్లయితే మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు పెరుగుదల బాగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ బ్యాక్టీరియా వాడటం వలన లాభం ఏంటంటే, సాల్యుబుల్ బ్యాక్టీరియా వలన మన చేలోనే ఆ ఫర్టిలైజర్ అనేది తయారవుతుంది. దానివలన చెట్టుకి ఎప్పుడు ఆహారం కావాలంటే అప్పుడు తీసుకోగలుగుతుంది. అదే కెమికల్ ఫర్టిలైజర్ మనం ఇచ్చినట్లయితే ఒక 3/19 కానీ 3/17 కానీ ఫర్టిలైజర్స్ ఇచ్చినట్లయితే మనం ఎప్పుడు ఇస్తే చెట్టు అప్పుడు తీసుకోవాల్సి వస్తుంది. కానీ నిజంగా దానికి ఆహారం కావాల్సినప్పుడు అక్కడ భూమిలో ఫర్టిలైజర్ అనేది దొరుకుతుంది.
దాని వలన చెట్టు పెరుగుదల బాగుంటుంది. ముఖ్యంగా సాల్యుబుల్ బ్యాక్టీరియా వల్ల లాభం, చెట్టుకి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. కెమికల్ ఫర్టిలైజర్ తోటి పోల్చుకున్నట్లయితే ప్రత్యేకంగా చెట్టు యొక్క ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. అనగా వేరే ఏవైనా వైరస్లు కానీ, పెస్ట్ అటాక్ కానీ, బ్యాక్టీరియాస్ కానీ, సకింగ్ పెస్ట్ లేకపోతే నిమటోడ్స్ ఇట్లాంటి వాటిని అది తట్టుకోగలుగుతుంది. తట్టుకొని మంచి బలంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత జూన్ జూలై మధ్యలో ఒకసారి నేను చెప్పిన ఫర్టిలైజర్ మీరు అందించినట్లయితే, ఆ తర్వాత ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ లేదు నవంబర్ మొదటి వారం రెండో వారం నుండి డిసెంబర్ మొదటి వారంలో మళ్ళీ ఒక డోసు ఇచ్చినట్లయితే, ఈ విధంగా సంవత్సరంలో మూడు డోసులు ఇచ్చినట్లయితే మీరు చెట్టు మేము చెప్పినట్టు రైతు ఎక్స్పెక్ట్ చేసినట్టు మంచిగా 25 నుంచి 30 కేజీలు హార్డ్వుడ్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. 5వ సంవత్సరం దాటిన చెట్లకు ఏం చేయాలనేది మీరు నన్ను పర్సనల్గా వాట్సాప్ ద్వారా అడిగినట్లయితే హార్డ్వుడ్ పెరగడానికి నేను దానికి వేరే మందులు చెప్పడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, మేము చెప్పే విషయాల వల్ల రైతులకు ఉపయోగం ఉంటుంది ఉన్నది అనుకున్నట్టయితే, మరిన్ని వీడియోలు చేయాలనుకున్నట్లయితే మీరు మా వీడియోని లైక్ చేయండి. అంతే, మరి మీ ఇతర మిత్రులు శ్రీగంధం పండించే రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వారి వీడియో చూశారో చూడలేదో వారికి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, దానివల్ల మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లుంటుంది. మీకు నచ్చినట్టయితే నమస్తే రైతులకి. శ్రీగంధం పంట సాగు చేస్తున్న రైతు మిత్రులకు నమస్కారాలు.